केंद्र प्रभुत्वं पेंचिन गैस पेट्रोल धरलनु वेंटने तग्गिंचालनि एल्बी नगर नियोजकवर्गं कांग्रेस पार्टी इंचार्ज पीसीसी कार्यदर्शी जक्किडि प्रभाकर रेड्डी डिमांड चेशारु। केंद्र ప్రభుత్వము వంట గ్యాస్ ధరల్ని విపరీతంగా పెంచి సామాన్య ప్రజలు బతకకుండా చేసి ఈ బీజేపీ ప్రభుత్వము చోచం చూస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరము ఈ యొక్క ఎల్బీ నగర్ కూడలిలో ధర్నా చేయడం జరుగుతుంది। అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చూసినట్లయితే విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేసింది। గతంలో 500 రూపాయలు ఉన్న విద్యుత్ ఛార్జీలు ఈ రోజు 1200 1300 అంటే 150% ఎక్కువ వస్తున్నాయి ఈ విద్యుత్ ఛార్జీలు। అదే విధంగా ఆర్టీసీ ఛార్జీలు చూసినా కూడా బస్ ఛార్జీలు చూసినా కూడా విపరీతంగా రాష్ట్ర ప్రభుత్వం పెంచి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏమో గ్యాస్ ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు రోజుకొతీరుగా పెంచుకోబోతుంది। ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఏదైతే విద్యుత్ ఛార్జీలు కానివ్వండి బస్ ఛార్జీలు కానివ్వండి బస్ ఛార్జీలు కానీ అనేక రకాల ఈ రకంగా పెంచుకుంటూ పోయి ఈరోజు సిగ్గుమాలిన ఈ రెండు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజలపై ఏ మాత్రం కూడా మమకారం లేకుండా సామాన్య ప్రజలు బతకకుండా వీళ్ళందరినీ నడ్డి విరిచి కార్పొరేటర్లకు వీళ్ళేమో కుటుంబం బాగు కోసము కేంద్ర ప్రభుత్వం చూస్తే కార్పొరేటర్ ఇద్దరు వ్యాపారస్తులు మోదీ అమిత్ షా దోచుకుంటున్నారు అమ్ముతున్నారు ఏవైతే అదానీ అంబానీలు కొనుక్కుంటున్నారు సామాన్య ప్రజలకు ఎక్కడదండి। ఈ రాష్ట్ర అధ్యక్షుని బీజేపీ అధ్యక్షుని చూసినట్లయితే పొద్దున్న లేస్తే మాట్లాడితే ఏమవుతాడు ఇలా సోమవారము ఏమవారము శనివారము మంగళవారం ఏమవారము ఆంజనేయ సోమవారము బుధవారం ఏమో అయ్యప్ప వారము ఇట్లాంటి మాటలు చెప్పుకుంటూ సిగ్గుమాలిన ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏం మాట్లాడతాడండి। ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం చూసినట్టే సోమవారం ఏమవుతుందిరా భాయ్ ఏమవుతుంది డీజిల్ ధర పెరుగుతుంది మంగళవారం ఏమవుతుంది పెట్రోల్ ధర పెరుగుతుంది బుధవారం ఏమవుతుంది గ్యాస్ ధర పెరుగుతుంది శుక్రవారం ఏమవుతుంది రాష్ట్ర ప్రభుత్వము విద్యుత్ ఛార్జీలు పెంచుతుంది మంగళవారం ఏమవుతుంది శనివారం ఏమవుతుంది బస్ ఛార్జీలు పెంచుతుంది ట్యాక్సులు పెంచుతారు జీఎస్టీ రకరకాలుగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చూసాలంటే ఈ మతతత్వ బీజేపీని వెంటనే పారదోలాలని చెప్పి అదేవిధంగా ఈ కుటుంబ పాలన ఏదైతే కేసీఆర్ ఉందో వీళ్ళంతా టోటల్గా రాష్ట్రాన్ని పూర్తిగా అప్లమయం చేసి ఎక్కడ చూసుకున్నా కూడా డబుల్ బెడ్రూమ్ చూసినా కదా డబుల్ బెడ్రూమ్ లేనే లేదు పీజీ టు కేజీ విద్య తీసుకున్నా లేనే లేదు ఏ అంశం తీసుకున్నా ఎన్నికల కోసం కొత్త కొత్త అంశాల ముందు తీసుకొచ్చి ప్రజల ధనంతో కేసీఆర్ గారు టోటల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఎన్నికలైనా కూడా ఓట్లు కొనుక్కోవడం జరుగుతుంది తప్ప ఏ రకమైన దీర్ఘకాలికమైన పథకాలు లేకుండా ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ